అందరికీ నమస్తే విలేజ్ వకీల్ వాసవి ఛానల్ కి స్వాగతం దేవీ నవరాత్రులలో అమ్మవారిని నిలబెట్టినప్పుడు చాలా మంది ఎక్కువగా చనగలు పులిహోర లేదంటే సేమియా లేదంటే రవ్వ కేసరి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రసాదాలు అయితే చేసుకుని వెళ్తారు కదా సో అలా కాకుండా ఇంకొంచెం స్పెషల్ గా చేయాలి అనుకుంటే గనక గోధుమ రవ్వతో అయితే మనం స్వీట్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీ వచ్చేసి మా పెద్దత్త రెసిపీ మా ఊర్లో ఎక్కువ చనగలు పులిహోర ఇంకా రవ్వ కేసరి సేమియా కేసరి పరమాన్నం ఇట్లా చాలా మంది చేసుకుని అయితే వస్తున్నారు గారెలు ఇట్లా సో ఇలాంటి ప్రసాదం ఎవరూ చేయలేదు కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉండాలని అయితే మా పిన్ని వాళ్ళ దంపతులు పూజలో కూర్చున్నారని చెప్పి అత్త అయితే చేస్తుంది ఒకటేమో చనగలు చేసింది ఇంకొకటేమో ఈ ప్రసాదం అయితే చేస్తుంది మార్నింగ్ కూర్చున్నారు కదా మార్నింగ్ ఏమో పులిహోర పరమాన్నం వండారు ఇప్పుడేమో ఇట్లా గోధుమ రవ్వ కేసరి లాగా లేదా గోధుమ రవ్వ స్వీట్ అనుకోవచ్చు సో ఇది అలాగే నెక్స్ట్ వచ్చేసి శనగలు అయితే పిండి చేసేసుకుంటుంది సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం నీళ్లు పెట్టుకోవాలన్నమాట నీళ్లు పెట్టుకుని నీళ్లు బాగా మరిగిన తర్వాత కిలో అయితే గోధుమ రవ్వ అంటే కిలో గోధుమ రవ్వకి కిలో బెల్లం అన్నమాట ఫస్ట్ అయితే వాటర్ వేసుకుని వాటర్ బాగా మరిగిన తర్వాత అయితే గోధుమ రవ్వ అయితే వేసేసుకోవాలి సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇంకా మీకు కావాల్సింది కేజీ బెల్లం కావాలి అలాగే ఇలాచీ అదే యాలకులు కావాలి అట్లాగే మిరియాలు కావాలి ఇంకా నెయ్యి కావాలి అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మీకు కిస్మిస్ అలాగే జీడిపప్పు సో ఇట్లా వాటర్లో అయితే కనుక మొత్తం ఏం కుక్ అవ్వని అవసరం లేదు సో సరిపోకపోతే వాటర్ అయితే యాడ్ చేసుకుని కొద్దిగా మనకి కుక్ అయితే చాలు మళ్ళీ మనం బెల్లం పాకంలో అయితే వేసి అయితే కుక్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇట్లా వాటర్లో వేసేసి గోధుమ రవ్వ తిప్పుకుంటూ ఉండాలి అది వెంటనే ఇంకా జస్ట్ 2 మినిట్స్లోనే తీసేసి పక్కన పెట్టేసుకుని మనం బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవచ్చు మీలో ఎవరైనా ఈ ప్రసాదం చేస్తారా జనరల్గా మనకి అన్నవరం ప్రసాదం చేసేది ఇట్లానే అంటే ఈ గోధుమ రవ్వతోనే చేస్తారంట బట్ ఇదేంటంటే ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ఉండింది నేనైతే ఎప్పుడు వినలేదన్నమాట మా అత్త చాలా కొత్త రకాల వంటలు చేస్తారు కాబట్టి మా అత్త దగ్గరే ఫస్ట్ అయితే వింటున్నాను సో ఇంకా అది ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకుని అయితే నెక్స్ట్ మనం పాకం పట్టుకోవాలి పాకానికి అంటే తీగ పాకం అయితే రావాలి బెల్లం కూడా ఏంటంటే అచ్చు బెల్లం ఉంటుంది కదా సో ఈ బెల్లం ఇది వేసుకోవాలి కుందులు బెల్లం కన్నా అచ్చు బెల్లంతోనే బాగుంటుంది ప్రసాదం వాటర్ అయితే యాడ్ చేసేసుకుని కిలో బెల్లం అయితే వేసేసుకోవాలి వేసేసుకుని అది పాకం వచ్చే వరకు అయితే కనుక వెయిట్ చేయాల్సి ఉంటుంది మనం మీరు కుందు బెల్లం వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా అంత బాగోదు అని చెప్పింది మా అత్త సో ఈ యొక్క అంటారు కదా అచ్చు బెల్లం అని చెప్పేసి సో అచ్చు బెల్లం వేసేసుకుంటే కనుక మనకి బాగుంటుంది సో ఇది మనకి పాకం అయ్యే లోపుగా మనం మిరియాలు ఒక 10 అలాగే యాలకులు ఒక కొన్ని అయితే ఒక 10 అలా తీసుకుని అయితే పౌడర్ అయితే చేసేసుకోవాలి సో ఇది ఫ్లేవర్ కోసము నెక్స్ట్ మనకు చూసారా పాకం అయితే వచ్చేసింది ఇట్లా తీగ పాకం లాగా రావాలంట సో దీనిలో ఇంకొంచెం సేపు అయితే వస్తుంది పాకం అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది పాకానికి వచ్చే స్టేజ్లో అయితే ఉండింది ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ అలాగే మిరియాలు వేసింది అయితే పొడి ఉంటుంది కదా అదైతే యాడ్ చేసేసింది అత్త సో అది యాడ్ చేసేసిన తర్వాత అయితే మనకి కాసేపటికైతే పాకం అయితే వస్తుంది సో పాకంలోనే ఇందాక పెట్టుకున్న గిన్నె అయితే సరిపోదు దేవుడి దగ్గర ప్రసాదం కదా సో సరిపోదని చెప్పేసి కొంచెం పెద్ద గిన్నె అయితే పెట్టారు అత్తయ్య సో ఇట్లా మరిగించేసిన తర్వాత అయితే మనకి తీగ పాకం అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పాకం రెడీ అయినట్లు వీడియోలో చూపిస్తున్నట్లుగా మీకు ఇట్లా మనం వేలు రెండు ఇట్లా అనుకుంటూ ఉంటే తీగలాగా మధ్యలో చూసారు కదా తీగలాగా ఎట్లా వస్తుందో సో అట్లా తీగలాగా అయితే వచ్చిన తర్వాత మనం దానిలో ముందుగా కొంచెం సేపు ఉడికిపెట్టించుకున్న గోధుమ రవ్వ ఉంది కదా గోధుమ రవ్వ అయితే దీనిలో యాడ్ చేసేయాలి యాడ్ చేసేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి నెయ్యి మనకి 1/4 కేజీ వరకు అయితే పడుతుందండి అంటే కిలో బెల్లం కిలో గోధుమ రవ్వ 1/4 కేజీ అయితే నెయ్యి అలాగే 100 గ్రాములు అట్లా జీడిపప్పు కిస్మిస్ యాలకులు మిరియాలు సో బెల్లం ఈ రెసిపీస్ అన్నీ కూడా వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా నవరాత్రులు స్పెషల్గా కూడా మనం పెట్టుకోవచ్చు ప్రసాదం డిఫరెంట్గా కూడా ఉంటుంది అండ్ చాలా బాగా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఇలాంటి ప్రసాదం అనేది చేసుకుంటే కూడా కొంచెం కొత్తగా ఉంటుంది అట్లానే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ ప్రసాదం అయితే ట్రై చేయండి దసరా అప్పుడు పెట్టుకున్న అమ్మవారికి పూజ దగ్గర కానీ లేదంటే పందిట్లో అమ్మవారిని నిలబెట్టిన చోట తీసుకుని వెళ్తే కూడా చాలా కొత్తగా అయితే ఉంటుంది సో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే ఎట్లా ఉంది అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి సో ఇట్లా పక్కన జీడిపప్పు అయితే నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ కూడా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకుని పెట్టేసుకున్నాం పక్కన సో ఇంక ఇది కూడా కుక్ అయిపోవచ్చింది
కొన్ని జీడిపప్పు కిస్మిస్ ముందు వేసేసుకుంటాం తర్వాత మనం పైన గార్నిషింగ్ అయితే కొన్ని ఉంచుకోవాలి సో మొత్తానికి రెసిపీ అయితే ఇట్లా ఉంటుంది మీలే ఇంతవరకు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి నేను ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్స్ లో షేర్ చేయండి సో ఇంకా రెసిపీ అయితే పూర్తయిపోయింది కొంచెం జీడిపప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి కొంచెం గార్నిషింగ్ అయితే వదిలేసుకుంటే సరిపోతుంది సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా విలేజ్ వకీల్ వాసవి ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి మా అత్త స్పెషల్స్ అనేది సో ఆ వీడియోస్ కూడా చూడండి కీప్ సపోర్టింగ్ విలేజ్ వకీల్ వాసవి ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్